మన ముఖ్యమంత్రిపై జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు జిల్లా అధ్యక్షులు శాసనసభ్యులు ఆళ్ల నాని ఆదేశాల మేరకు ఏలూరు 15వ డివిజన్ కార్పొరేటర్ తంగెల రాము ఆధ్వర్యంలో సచివాలయాల్లో ఉన్న వాలంటీర్లతో పాటుగా ప్రతి క్లస్టర్లో ఇద్దరిని గృహసారథులు నియమించడం ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి సచివాలయ కన్వీనర్లు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు వాలంటీర్లు పాల్గొన్నారు. మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ అనేది మరి స్థాపించి మరి ఈ 3-4 ఏళ్లలో వర్గాల వాళ్ళకి అందుబాటులో ఉండే ఒక సైన్యం మరి ఆయన సైన్యంగా ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తారు మరి పబ్లిక్ మీటింగ్ లో. మరి వాలంటీర్ అంటే నా వాలంటీర్ అనే ఓడు మరి యూజ్ చేస్తారంటే కనుక మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనుషులుగా భావించాలని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. మరి మిమ్మల్ని అపాయింట్ చేసిన తర్వాత ఈ మూడున్నర సంవత్సరాల్లో మరి మీరు మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ పథకాలు మరి ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా మరి ఏలూరు శాసనసభ్యులు శాలనాని గారు మిమ్మల్ని అపాయింట్ చేసేటప్పుడు చాలా సభ్య మన యొక్క వాలంటీర్ వ్యవస్థ సచివాలయ సిబ్బంది ద్వారా మరి జరుగుతుందని మీ సభాపూర్వకంగా మరి గర్వంగా చెప్తాను. మరి సచివాలయ సిబ్బంది అంటే చాలా గొప్ప విషయం, ఎందుకంటే వాళ్ళు కూడా సెలక్షన్ చేసి మరి ఎగ్జామ్స్ ఏర్పాటు చేసి వాళ్ళ టెస్టుల్లో మరి మెరిట్ ద్వారా వాళ్ళు కూడా మంచి హోదాలు అంటే ఎక్కువగా చదువుకున్న వాళ్ళు డిగ్రీలు మరి పీజీలు చేసిన ఉన్నారు, ఎంకామ్ ఎంఏలు చేసిన ఉన్నారు, వాళ్ళు కూడా ఇంజనీరింగ్ చదివిన కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసి ఈ రోజున ఈ యొక్క ప్రాంతంలో పేదవాళ్ళు ఎక్కువ మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ ఈ ప్రాంతంలో, అలాగే ఏలూరులో కూడా చాలా మటుకు 70-80% వరకు కూడా మధ్యతరగతి కుటుంబాలు పేద కుటుంబాలు ఉన్న ఈ ప్రాంతంలో మరి నాని గారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు మన ఏలూరుకి ఇంచుమించుగా 1500 మంది